మనం ఎలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాము? ఎక్కువ టైం బ్యూటీ పార్లర్ లో ఉండడానికి. కాలేజ్ స్టూడెంట్ అనుకొని అందులో పని చేస్తున్నావా? ఓపెన్ వైఫై ఉన్నప్పుడు అక్కడ కదా చాలా మంది ఉన్నారు. ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఓపెన్ వైఫై ఉందా? నో క్లోజ్డ్, నో క్లోజ్డ్. జాతరలో రికార్డింగ్ డాన్స్ అప్పుడు మమత జాతరకి వెళ్ళి కూడా అక్కడ కూడా మమత తల్లి. ఒకసారి రా పైకి రా. జాతర డాన్స్ చేయాలి. జాతర డాన్స్ మమతల తల్లి పాట మీద. మమతల గ్రాఫిక్స్ లో సాఫ్ట్ గా వేసుకోండి, సాఫ్ట్ గా. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకున్నప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ చోటు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు అక్కడే ఉండాలి. మొత్తం ఇల్లు క్లీన్ చేసే చూడు చేయొచ్చు, చూడు చేయొచ్చు. నా గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ మూకీ జరుగుతుంది. సమ్మర్ లో గోవా బీచ్ లలో ఎక్కువ ఉండడం ఇష్టం. షార్ట్ షార్ట్ చెడ్డీస్, సమ్మర్ లో బీచ్ టైమ్ లో అంత హాట్ వెదర్ లో బికిని వేసుకొని హాట్ గా పరిగెత్తుకుంటూ రవి వస్తుంటే. బస్ స్టాప్ లో ఎక్కువ ఉండడానికి టైం స్టాప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పటాస్ బస్ స్టాప్. ఓకే, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఆ నువ్వు అసలు అందాలను ఎలా చూస్తావు, ఎలా లైన్ వేస్తావు చూస్తాం మేము. రా ఇడికి రా. ఈ దెబ్బతో వాడు ఎంజాయ్ చేస్తుండే, ఈ దెబ్బతో వాడు ఎంజాయ్ చేస్తుండే. నాకైతే పటాస్ ఎట్టుకొచ్చినప్పుడు ఎంజాయ్ అనిపిస్తుంది. ఎక్కువ టైం ఈవినింగ్ స్పెండ్ చేయాలి. అందుకే ఇంకొకసారి వన్ టూ త్రీ గో. ఇదంతా కాదు కానీ ఈ స్టెప్ మా గీత చేస్తుంది. గీత త్రీ టూ వన్ గో. హలో, ఇంతకు తో పంచ్ పడాక ఫస్ట్ స్టాప్. దేర్ సమ్ టెక్నికల్ లాగ్ హియర్. లెట్స్ గో టు ది సెకండ్ టాపిక్. ఇలాంటి సందర్భాల్లో బాధ లేకపోయినా కన్నీళ్ళు వస్తాయి. బాగా నవ్వినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు ఇప్పుడు ఎట్లా నవ్వాలంటే కన్నీళ్ళు రావాలి, నేను చూడాలి. వద్దు, ఇప్పుడు వద్దు, భయపడతాను మీరంతా. నా నవ్వు కంటే భయంకరమైన నవ్వు ఈ పట్టా స్టేజ్ మీద ఎవరిది లేదు. కమాన్ నవ్వు. నేను ఒక జోక్ చెప్తా. నవ్వు. చెప్పండి చెప్పండి. జోక్ 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 నవ్వింది పైనుంచి జారి పట్ట చందమామ ముక్క. గాలిపటాల సుధాకర్ స్కిట్ చూసినప్పుడు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ కుండలి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. నెక్స్ట్, బైక్ రైడ్ చేసేటప్పుడు. బైక్ రైడ్ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. బర్ర నోతున్నప్పుడు గాలి ఇట్లా కళ్ళలో పోయి. బండిని బర్ర ఎందుకు నడిపిస్తుంది? బండిని బర్ర ఎందుకు నడిపిస్తుంది? అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకొని 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అవును, ఆ అమ్మాయి ఏం చేయనప్పుడు, ఆ అమ్మాయి దగ్గర రానప్పుడు, స్పీడ్ బ్రేకర్లు కనదూరంగా కనిపించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి.